మొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. ఇవి తెరుపుతూ ఉంటారు అన్నమాట. ఇందులో ఉన్నాయి సన్నగా, ఇక తిరుగుతుందిగా, ఇక గబారుతున్నాయి చూడు. ఇది మస్తుగా ఉన్నాయి, తెరుపుతుంది. తెరుపు కంట్రోల్ చేసుకోండి, బాగానే అవుతాయి. తెరుపుతుంది, దోమలు లేవు, ఏ పచ్చ దోమ తెల్ల దోమ ఏది లేదు, తెరుపు ఉన్నాయి అన్నమాట. రెండవది, వర్షాలు కంటిన్యూగా ఎక్కువ పడితేనేమో తెరుపు ఉండవు. వర్షం పడి ఎండ కొట్టింది అనుకో నాలుగు రోజులు, అది ఎక్కడ లేనిది పుట్టుకొస్తాయి అన్నమాట. ఏ రైతు అయినా కానీ ఇప్పుడు మేము కూడా మేము కూకుంటాము కదా ఆఫీసులో, ఏం పొలంలో ఏమి ఉన్నాయంటే ఏంది లేదు సార్, శుద్ధంగా ఉన్నాయని. మన శుద్ధంగా ఉంటే కూడా మందులు వాడుకోవడం ఎందుకు, శుభ్రంగా ఉన్నాయంటే మందులు వాడుకోవడం ఎందుకు. మనమే అడుగుతాము ఏది ఏమరా తెరుపు ఉన్నాయంటే లేవు సార్ అంటాడు. మళ్ళీ ఒక నాలుగు రోజులు అయిన తర్వాత తెరుపు ఉన్నాయని చెప్పి మళ్ళీ వాడే ఉరుక్కొస్తాను. నేను అనేది ఏంటంటే మీరు వాడేది ఖచ్చితంగా 40-50 రోజుల తర్వాత ఖచ్చితంగా తెరుపు వస్తాయి. మీరేం ఏం చేసుకోవాలి, దోమకు వాడుకోవాలి, మొక్క పెరగడానికి వాడుకోవాలి, తెరుపు వాడుకోవాలి. ఒకవేళ గులాబీ రంగు పురుగు మనకు 45 రోజులకు సురువు అయినాయంటే గులాబీ రంగు పురుగు మందు వాడుకోవాలి, లేకపోతే చివరిలో 80 రోజుల తర్వాత గులాబీ రంగు పురుగు వాడుకోండి, లేకపోతే గుడిపచ్చే పడతాయి. మమ్మల్ని కాత కాపిచ్చి కూడా వేసుకుపోతాయి. ఆ తర్వాత 80 రోజుల తర్వాత ఒక 2 సార్లు గులాబీ రంగు పురుగు వాడుకుని మనం చల్లతం చేసినామనుకో ఇక పూతలు కత్తలు ఏమి ఉండవు. వచ్చిన 10 సార్లు మనకు 15-20 గంటలు ఈజీగా వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. మీరు తెలుసు ఇప్పుడు తెలియదు చాలా ఉంది. మీరు ఇక్కడ 2 రోజులు పోతుంటే మొత్తం మన 4 దోమలు తెచ్చుంటే మాత్రం దోమలు లేవు, దోమలు లేవు, ఒకటి కూడా లేవు. తెలుసు మాత్రం ఉంది, తెలుసు వాడుకోండి. రెడీ చేసి వాడుకున్నారంటే బాగానే ఉంటాయి. కానీ ఒత్తు మరి అన్న ఒక ప్లాట్ చూసిన వాళ్ళు 2 ఫీట్లు పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఎప్పుడైనా 4 ఇది ఓకే మీకు. ఇట్ట మొక్క మొక్క మాత్రం 2 ఫీట్లు పెట్టుకోండి, పెట్టుకుంటే బాగానే ఉంటాయి దిగుబడి. ఈ దోమ ఉన్న కూడా సార్ స్ప్రే చేసినామంటే అది అప్పటికే అంటుకొని చనిపోతున్నాయి, ఆ తర్వాత వస్తలేదు రాదు. ఆయిల్స్ తోటి అది జిగురు తోటి అవుతున్నాయి, జిగురు తోటి కాదు, ముందుగా సచ్చి అట్నే అతుక్కుంటాయి, అట్నే అతుకుంటారు, చేస్తుంటాయి. రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి.